ప్రభుత్వం నడిపింది. ఎలక్షన్ ఎట్లా హై ప్లేపాలి అని చెప్పి దొంగ హామీలతో దొంగ సర్వేలతో కుల రాజకీయాలతో పబ్బం గడపాలని చూసిండు. పోలింగ్ అయిపోయిన ఎంబడే మళ్ళీ వచ్చినాం 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 అని చెప్పి అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. ఇది 2018లో కూడా సేమ్ ఇట్లనే యాజ్ ఇట్ ఈస్గా 50 సీట్లు గెలుస్తారు టీఆర్ఎస్, 56 సీట్లు గెలుస్తారన్నారు. కానీ మీకు తెలుసు ఆ రోజు కూడా 88 సీట్లు గెలిచి ఎవరి మద్దతు లేకుండా కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సేమ్ అదే స్ట్రాటజీ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్స్ ప్లాన్ చేసిరు వాళ్ళు. ఏం లేదు ఉట్టిదే. అసలు 55 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిండ్రని ఏం ఘనకారం చేసిందని చెప్పకుండా కొంతమందిని కిరాయిలని పంపించి నియోజకవర్గానికి జిల్లాలకు పుకార్లు ఉట్టించి వాళ్ళే డిస్కషన్ చేయాలి, వాళ్ళే మాట్లాడాలి. అట్లా జిమ్మిక్కులతో ఎలక్షన్ స్టార్టెడ్ చేసిండ్రు. దానివల్ల ఈరోజు ఏమైందంటే పెద్ద ప్రమాదం. వాళ్ళ స్ట్రాటజీలో ఏదైనా గొప్పతనం చేసినామని చెప్తే బాగుండేది. కర్ణాటకలో మాది 6 గ్యారెంటీల బదులు ఇంకా 7వ గ్యారెంటీ ఇస్తుంటే బాగుండేది. కానీ ఇక్కడ ఇంకో గ్యారెంటీ పెట్టి కుల రాజకీయాలు చేసింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. అది ఎంత ప్రమాదమైందంటే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల గురించి వాళ్ళ గురించి అమాయకులని లోపరుచుకొని బీజేపీ ఏమో మత రాజకీయాలు చేసింది, కాంగ్రెస్ ఏమో కుల రాజకీయాలు చేసింది. దానివల్ల వీళ్ళు ఓ సమాజాన్ని విడదీయాలని చూసారు పేద వర్గాలని. కానీ అది సాధ్యపడలేదు. పేద రైతులు నాగలి పట్టిన దున్నే రైతులు ఎవడు కూడా ఆ గుప్పిట పడలేదు. కొందరు అమాయకంగా పడ్డదానికి ప్రతిఫలం ఏంటంటే నా నియోజకవర్గంలోనే పోతనపల్లిలో మా పార్టీలో ఉన్నాయని తీసుకున్నారు. తీసుకోగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా మా పార్టీలోకి వచ్చింది. ఒక్కడు అర్ధరాత్రి ఎట్లా ఈ పార్టీ మారుతాడు, మనకు కూడా మరి ఎట్లా చీము రక్తం ఉందా లేదా, మనం ఎట్లా మారొద్దు, మొత్తం మారింది. బీజేపీ నాయకుడు చౌదరిపల్లి పోయి బీజేపీకి వేయొద్దు కాంగ్రెస్కి ఏమని చెప్పిండు. చెప్పగానే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నిన్ననే ర్యాలీ తీపించినావు, ఇవాళ వచ్చి మళ్ళీ ఆ పార్టీకి ఏమంటున్నావు, అంటే నీవు ఈ కుల రాజకీయం చేస్తావా అని చెప్పి ఆ కులంలో ఉండే పేదవాళ్ళు బీసీలు మొత్తం నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తాయి, మొత్తం టోటల్గా కరడుగట్టినటువంటి బీజేపీ వాళ్ళు కూడా ధన్మని రావడం జరిగింది. ధర్మాపూర్లో నిన్నటి వరకు వాళ్ళ కోడి తిని బతికి వాళ్ళు ప్రాణం పోస్తే నీవు నీ పిల్లని బతికి ఇవాళ ధన్మని పాటెట్లా మారుతావని చెప్పి వాళ్ళు కూడా అందరూ వచ్చారు. అంటే ఉదాహరణ ఏం చెప్తున్నంటే ఈ నీచ రాజకీయాల వల్ల వాళ్ళ స్వార్థ రాజకీయాల వల్ల సమాజాన్ని విడదీసి ఓట్లు పడాలనేటువంటి ఒక నీచమైన ఆలోచన వల్ల సమాజంలో ఏ రకమైనటువంటివి పుట్టుకొస్తావు చూడండి. నాకు ఈ విషయాలు చెప్పింది కూడా మా సింగిలిండ చైర్మన్ రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు. అన్నా నువ్వు స్పీచ్లు అంటున్నావు నువ్వు, అరే దుర్మార్గులారా ఈ సమాజాన్ని విడగొట్టకండి, విడదీయకండి, కులాల వారికి విడదీస్తే ప్రమాదం మనకే మీకే ప్రమాదం ఉంటుందని చెప్పి నువ్వు చెప్పినట్లా ఇగో ఈ 3 ఊర్లలో ఇట్లా అయింది అని చెప్పి. అంటే వాళ్ళు అధికార దాహంతో ఎన్నో తప్పులు చేస్తున్నారు. వాళ్ళ నాయకుడు కానీ వీరు కానీ ఎన్నో జిమ్మిక్లతో దొంగ సర్వేలతో ఇలా వచ్చినాం వచ్చినాం అయిపోయింది అయిపోయిందని చెప్పి చెప్తున్నారు కదా. మీరు చూడండి, ఎల్లుండి ఎల్లుండి చూడండి, ఖచ్చితంగా 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే 100% ప్రమాణ స్వీకారం చేస్తారు. మాకు చెప్పే సర్వేలు కూడా చెప్తున్నాయి 77, 70 అని చెప్పి. మేము ఆ సర్వే చెప్పింది ఈ సర్వే చెప్పింది మేము చెప్తలేము, ఎందుకంటే మాకు విశ్వాసం ఉంది. ప్రజలకు మేలు చేసినాం, ప్రజలు బాగు చేసినాం, రైతును రాజు చేసినాం, పేదోని గొప్పని చేసినాం, కుల సంఘాలను గౌరవించినాం, ఆత్మగౌరవంతో బతికే వాళ్ళను కాపాడుకున్నాం, హాస్టళ్ళు పెట్టినాం, చదువు విద్య వైద్యం ఆరోగ్యం ప్రాంతం అన్నీ అభివృద్ధి చేసినాం, ఒక కులానికి తక్కువ చేయకుండా చేసినాం. ఏ కులం నన్ను పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఒక కులం పైన వివక్ష చూసింది, ఒక మతం పైన వివక్ష చూపిందని చెప్పలేదు. ఎవరు అనరు, క్రైస్తవులు అనరు,
ముస్లింలను హిందువులను ప్లస్ ఏ కులం కూడా మా కులాన్ని తక్కువ చూసింది మా కులాన్ని తక్కువ పెట్టింది పట్టించుకోలేని అగ్ర కులాల నుంచి పేద కులాల వరకు ఎవ్వరు అనలేదు కేసీఆర్ కుల రాజకీయం చేయదలుచుకోలేదు కేసీఆర్ గారు మత రాజకీయం చేయదలుచుకోలేదు అన్ని మతాలకు చేసిండు ఎవరు చేయనటువంటిది ఈ దేశంలో భారతదేశంలో ఎవరు చేయనటువంటిది అన్ని మతాలకు చేసిండు ఈ భారతదేశంలో ఎవరు చేయింది అన్ని కులాలకు చేసింది ఓబీసీ మంత్రిత్వ శాఖ లేదు 2000 కోట్ల బడ్జెట్ దిక్కు దివాన లేదు అసలు మా సంకేందో జనగణన చేయమంటే కూడా పట్టించుకోనేటువంటి ఈ ప్రభుత్వం దేశ బడ్జెట్లో అత్యధిక ఒక చిన్న రెండు మూడు కులాలకి అంతకన్నా ఎక్కువ నిధులు ఇచ్చినటువంటి ఘనత మాకుంది కానీ ఎప్పుడు కూడా మీకు ఇన్ని చేసినాం కేంద్రంతో పోలిస్తూ మాకు ఓట్లే అని అడగలేదు అన్ని వర్గాలు చేసినాం మిమ్మల్ని చేసినామని కాపాడుకుని తప్ప ఎప్పుడు చేయలేదు కానీ ఇలా కాంగ్రెస్ నాయకుడు పీసీసీ అధ్యక్షుడు వాళ్ళకి ఏం టైనింగ్ ఇచ్చినంటే ఇగో కుల రాజకీయం చేయండి విడగొట్టండి సమాజంలో మనం మిలుగుతాడు మన అధికారం రాకపోయినా మనకు అండగా ఉంటారు వీళ్ళు ఇక మనం బతకొచ్చు మనం వీళ్ళ మీద వాళ్ళ బతుకుతీరు మనకెందుకు మన బతుకుతీరు మనం చూసుకోవాలా అని చెప్పి రాష్ట్రంలో ఇక్కడ జిల్లాల్లో ఇట్లాంటి రాజకీయం చేయడం కన్నార మనం చూసినాం మా భయం అంత ఏంటంటే ఇది మరొక తెలంగాణ ఉద్యమంలా ఇది మరొక సాయుధ పోరాటంలా ఇది మరో నక్సల్బరి పోరాటంలా ఇది మరొక పోరాటంలా ఇలాంటి స్వార్థ రాజకీయాల గురించి పుట్టించినటువంటి ఇవి కృత్రిమమైనటువంటి ఇవి ఆ దండ పడి ఎక్కడ దారితీస్తుందని మా భయం మా ఆందోళన ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో కూడా గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు శివరాం ప్రతాప్ రెడ్డి లాంటి మహనీయులు ఉన్నారు పుచ్చలపల్లి సుందరరామ రెడ్డి లాంటి గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు అట్లా కనుక వీళ్ళు ఆనాడు వాళ్ళు సమాజాన్ని ఐక్యం చేయాలి సమాజాన్ని మెప్పించాలి అని చెప్పి ఆ మహనీయులు వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధమైంది కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి వాళ్ళను సమాజంలో విడగొట్టడానికి ఊర్లో డివైడ్ చేసి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏ రంగంలో కూడా వాళ్ళు రానియకుండా మా దగ్గరనే తిరగాల అనేటట్లు సమాజాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య అది మాకు చాలా బాధిస్తూ ఉంది అది ఎక్కడ దారితీస్తుందో అని ఇవాళ వీళ్ళ స్థాయి ఏంటంటే గెలిచిన ఎమ్మెల్యేలను హైదరాబాద్లో పెట్టుకునే పరిస్థితి కూడా లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళకే నమ్మకం లేదు ఏం బెంగళూరులో బుక్ చేసి హోటల్ పెడతారంట అంటే నీ ఎమ్మెల్యేల మీద నీకు గెలవక ముందే నీకు నమ్మకం లేదు నీవు గెలవక ముందే ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి బెంగళూరులో పెట్టుకోవాలని చూస్తున్నామంటే నీ పార్టీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేసుకో మొన్నటి వరకు ఏముండంటే వీళ్ళ చేతులంతా తల చేతులు ఢిల్లీలో ఉండే దగ్గినా తుమ్మినా ఢిల్లీ ఎక్కాలి రావాలి వీడు కాలు వాడికి చూస్తే ఆడుపోవాలి వాడిని కాలు పెడితే వీడు పోవాలి ఈ పరిస్థితి ఉండే ఇవాళ మళ్ళీ మన పక్కనే చూడు ఇక రేపు ఏమన్నా మొన్ననే ఆపిల్ కంపెనీ బెంగళూరు వెళ్ళిపోయింది ఈ అమర్రాజు కూడా వెళ్ళిపోతుంది ఇక నాకు వాళ్ళ చేతిలో పడ్డానికి పొరపాటున ఇట్లా అమర్రాజు పోతుంది అన్నీ పోతాయి అది జరగదనుకో చెప్తున్నా ఓ ఉదాహరణ చెప్తున్నా జరగనీయమేమని ఖచ్చితంగా మూడవసారే 100% కేసీఆర్ అవుతాడు గ్యారెంటీ తన ఏమాత్రం అనుమానం లేదు వాళ్ళు ఊహించుకుంటున్నేమో మొన్నటి వరకు ఢిల్లీ ఉండే ఇవాళ పక్కన బెంగళూరు అయిపోయింది బెంగళూరులో ఉన్నటువంటి శివకుమార్ చేతిలో వీళ్ళంతా కీలుబొమ్మలు ఆయన పెట్టుబడిదారుడు వీళ్ళంతా ఆయన పెట్టుబడి పెడితే వీళ్ళంతా ఇట్లా నడుస్తుందన్నమాట గెలిచిన వాళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్తారు అక్కడ అప్పచెప్పి వాళ్ళ పనులు చేసుకోవాలి ఢిల్లీ వైపుడు పక్కల ఇంకోటి అయిపోయింది కర్ణాటక రాష్ట్రం ఇవాళ మన ముఖ్యమంత్రి ముందే టికెట్లు ఇచ్చిండు నువ్వేమో టికెట్లు ఇవ్వలే ఎక్కడో దొంగసాటం టికెట్లు ఇచ్చినావు డబ్బు ఉంటే గాంధీభవన్లో ఉండి టికెట్లు ఇవ్వాలి గాంధీభవన్ నుంచి ఎలక్షన్ నడిపించాల మేము బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి నడిపించినాం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ ప్రెస్ ఒకవైపు రెచ్చగొడుతున్నావు ఒకవైపు అవసరం లేదు భూములను రైతు బంధుద్దు అంటున్నావు నోటికాడికి వచ్చినటువంటి
రైతు బంధు డబ్బులను కూడా కింద పడేసింది. మీరు ఒక్కసారి ఊహించుకోండి, కేసీఆర్ గారు తెలంగాణ ఉంటుంది అట్లా? ఎవరికైనా తెలంగాణ తెచ్చుకోవడానికి ఉంటుంది ఆ ప్రేమ తెలంగాణ పైన. వేల మందికి చావుకు కారకులైనటువంటి పార్టీకి ఉంటుందా? ఉట్టిగా ఇచ్చింది తెలంగాణ ధనమని. 69లో ఎన్నికపోయింది, ఎంతోమంది చనిపోయినారు. మళ్ళీ ఇప్పుడు ఎంతోమంది చనిపోయిన తర్వాత కేసీఆర్ గారు నాయకత్వం మెడవని తెచ్చింది తెలంగాణ తప్ప ఉట్టి అల్లటప్ప రాలేదు కదా. వీళ్ళంతా ఉన్నారు అప్పుడు ఎంత ప్రేమ మాట్లాడుతున్నంటే 3వ తారీఖు ఒక దినము అని శ్రీకాంత్ చార్జ్ చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావు? ఇవాళ సెంటిమెంట్తో ప్రజలను లాభం చేయాలంటే కాని పని అదంతా. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బూటకం. ఆనాడు మమ్మల్ని అన్నారు, రాష్ట్రం పైన అన్నారు, కానీ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరికి రాని మెజార్టీ నాకు వచ్చింది. మరి మీరు ఆ రోజు చూసిండ్రు, అయిపోయింది ఓడిపోతారు గవర్నమెంట్ పోయిందని. సేమ్ ఇప్పుడు అదే నడుస్తుంది రాష్ట్రంలో, మేమొస్తామని. 100% కేసీఆర్ వస్తాడు, మేముంటాం, ఈ మహబూబ్నగర్ను డెవలప్ చేసుకుంటాం. ఇవన్నీ వెనకటికి అప్పుడేమో లగడపాటిగా ఉండే, ఇప్పుడు జగడపాటి అంటే ఇప్పుడు వాళ్ళని పెట్టుకొని నడుపుతున్నాయి. ఇవన్నీ కూడా కిరాయి సర్వేలతో, కిరాయి మూటాలతో, కిరాయి మనుషులతో జనం ఉన్నది లేనట్టు సృష్టించుకొని నడిపేటువంటి వాళ్ళు వాళ్ళు. 100% ప్రజల తీర్పు అనుకూలంగా ఉంటుంది, వాళ్ళ జరిగిన పని. 3వసారి కేసీఆర్ గారే 100% ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ గారు లేని తెలంగాణ ఉండదు. కేసీఆర్ లేనటువంటి తెలంగాణ అసలు ఉండదు, ప్రజలు జీర్ణించుకోలేరు. నాకు ఒకరిద్దరు కలిసిండ్రు, సార్ పొరపాటున పోయడానికి ఓటు మాత్రం ఆడుకోగానే, ఓటేసి ఆడుకోని మాత్రం నాకు ఆనాటి ఎండిపోయిన చేను గుర్తొచ్చింది, కరెంటు కష్టాలు గుర్తొచ్చినాయి, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. పొరపాటున నిన్నమన వినమడి తిరిగినా ఇప్పుడు ఏపోతే పాపం తల్లితో నేను వేసేది మాత్రం ఖచ్చితంగా కార్కి వేసిన సరే చెప్పింది. ఎవరు చెప్పినారు? వాళ్ళు ఏమంటే తిరిగిన వాళ్ళే చెప్పారు. ఆ పాట తిరిగి పోయినల్లే వాళ్ళ ఫోన్ చేసి చెప్పింది. ఈరోజు హాస్పిటల్కి పోయినా యాక్సిడెంట్ అయితే మా కోటగదిర ఆడ ఒక ఆయన కలిసి సార్ ఏమనుకోక సార్ మీకు ఎవరైనా చెప్పి ఏం చెప్పలేదన్న, లేదు సార్ వాళ్ళ నెంబర్ తిరిగినా ఆయన కరెక్టే కానీ ఓటు మాత్రం మీకే వేసిన సార్, నేను నా భార్య కూడా వేసినాం సార్ అన్నారు. నిజంగా నన్ను నిజాం సార్ అన్నారు. సరే మంచి పని. మరి ఇలాంటి వాళ్ళు ఎంతో నిజాయితీ పరులు ఉన్నారు, వాళ్ళ మాయలు పడ్డా వేసింది మాత్రం కారు గుర్తుకే, మీకు రేలుని తెలుస్తుంది. ఎంత సైలెంట్గా పడ్డదంటే అంత పడ్డది. మిగతా వర్గాలందరూ బహిరంగం కూడా గ్యారంటీగా వేసిండ్రు. అత్యధిక మెజారిటీతో లాస్ట్ టైం ఎట్లొచ్చిందో ఈసారి కూడా మహబూబ్నగర్లో జిల్లాలో అత్యధిక మెజార్టీ మహబూబ్నగర్ నియోజకవర్గంలో వస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఎవరి సహకారం లేకుండా పిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కేసీఆర్ గారు 3వసారి 100% ముఖ్యమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తారు, దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఈ దొంగ సర్వేలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి శ్రీరామ రచ్చ ఆయనే. అన్ని వర్గాలకు కాపాడేది ఈ రాష్ట్రాన్ని ఆయనే. కనుక ఎవ్వరు ఏ మాటలు మాట్లాడినా అవన్నీ ఉట్టివే. వాళ్ళు ఎల్లుండి ఈ టైం లోపల, ఎల్లుండి మార్నింగ్ లోపల ఏం సంబరాలు చేసుకున్నా ఎల్లుండి మార్నింగ్ 9-8 లోపల చేసుకోవాలి అంతా. ఆయన పిలిపించినవన్నీ కూడా 8-9 తర్వాత అవి అయిపోతాయి, మనకి స్టార్ట్ అయితే అప్పుడంతా. కనుక పగటి కళలు అయితే ఆ పగటి కళలన్నీ ఈరోజు ఆయన కళలన్నీ కూడా కళల వాళ్ళంతా వచ్చినట్లు పోయినట్లు పోయి వచ్చినట్లు అన్నంతా మార్నింగ్ వరకు జరుగుతాయి అంతే. మార్నింగ్ 8 తర్వాత స్టాప్ అవుతుంది ఒరిజినల్ సంబరాలు, అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓటమి సంబరాలు వాళ్ళవి, గెలుపు సంబరాలు మనవి. కనుక మనము ప్రజల మధ్యలో ఉన్నవాళ్ళం.
కేసీఆర్ గారే ప్రమాణ స్వీకారం చేస్తాడు. గన్ 100కు 100% చేస్తాడు. 100కు 100% మూడోసారి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తాడు. రాజ్ భవన్లో దర్జాగా ప్రజల సమక్షంలో మాకు ప్రజలే అధిష్టానం. వాళ్ళకి ఇంత మొన్నటి ఢిల్లీ ఉండే, ఇప్పుడు పక్కన బెంగళూరు అయిపోయింది. మాకు ఎవ్వలేడు, ప్రజలే మా అధిష్టానం. ఒకరిని ఒక పార్టీ సహకారం లేకుండా సింగిల్గా ప్రభుత్వం చేస్తాం. ఎవరి సహకారం లేకుండానే గవర్నమెంట్ని అధికారంలోకి వస్తాం 100%. అది 71 నుంచి 81 వరకు మధ్యలో ఉంటుంది గ్యారంటీ, రాసి పెట్టుకోండి. 71 to 81 మధ్యలో ఉంటుంది మెజారిటీ. మాకు కూడా చాలా సర్వేలు ఉన్నాయి. మాకు జై తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సర్వే చేసి మొత్తం ఇదే టీం ఉస్మానియా, తర్వాత జెఎన్టీ ప్రొఫెసర్స్తో 35 మంది ప్రొఫెసర్స్తో టీం ఏర్పాటు చేసింది. టీం ఏర్పాటు చేస్తే వాళ్ళు క్లారిటీగా చెప్పారు అన్న, ఎవ్వరు అధికారం లేకుండా గ్యారంటీగా 100/100% గ్యారంటీ వస్తాం. 67, 68 100% వస్తాయి. టగ్ ఆఫ్ వార్లు అట్ల ఉన్నా కూడా లాస్ట్కు 67-68 కన్నా తక్కువ కావు మనకు, 71 మనకు గ్యారంటీ వస్తామని చెప్పింది. ఉస్మానియా జెఎన్టీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్స్, మా జయ తెలంగాణ వాళ్ళు టీవీ, మిగతా వాళ్ళందరూ కలిసి తీసినటువంటి మిగతా మేధావులు కూడా చాలామంది న్యూట్రల్ ఉన్న మేధావులు కూడా మాకు పొద్దుగాలని చెప్తా ఉన్నారు. ఎవరు అవసరం లేకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది 100%. కింగ్ ఉండగా హంగు రాదు బొంగు రాదు అని రాసింది మా నేనే. అది వాస్తవమే. కేసీఆర్ లాంటి ప్రజానాయకుడు ఉండగా హంగు లేదు బొంగు లేదు, పుట్టిది అంత. వాళ్ళు గాలి బుడగల మీద నడిపించారు అంత, ఇదంతా ఏం లేని దగ్గర ఏం లేని, కిరాయిలను పెట్టుకొని చర్చలు చేయించి పుకార్లు పుట్టించి నడిపించారు అంతే, అసలు ఏం లేదు. ఎన్ని నాటకాలు ఆడినరు, సురభి నాటకం వాళ్ళు కూడా సిగ్గుపడరు, మాకన్నా పెద్ద నాటకం ఇల్లేదుంది కానీ. సురభి నాటకం అంటే వాళ్ళు ఫేమస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిలో. సురభి నాటకోత్సవం అంటే నాటకాన్ని కనిపెట్టిందే వాళ్ళు అనమాట, అంత పెద్ద నాటక వ్యవస్థ ఉంటుంది. సినిమాల కన్నా ఎక్కువ ఉంటుంది వాళ్ళు నటన. ఒరిజినల్గా సత్యహరిశ్చంద్రుడు అంటే అట్లే ఉంటాడు, రాముడు, లవకుశ, వాళ్ళ నాటకం చూస్తే నిజంగా లవకుశుడు వచ్చినట్లుండదు అనమాట. అయితే వాళ్ళు కూడా సురభి నాటకం వాళ్ళు కూడా మాకన్నా గొప్ప నటీనటులు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్ అని చెప్పిందనమాట. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.